Hi friends, welcome to UFJ channel. Friends, this video lo manam discuss chese topic entante manaki Indian Army ki sambandhinchinatvanti GDV admit cards vachayi. Avi entha munduke cheppanu adi 5th nunchi 8th varaku ani cheppesanu. Aithe ee roju 11th nunchi manaki remain sambandhinchinatvanti categories edaithe untayo like manaki technical gani, tradesman gani, clerk gani, nursing gani evaithe edaithe untayo vidannitlaku sambandhinchinatvanti admit cards aithe release avutunayi. Okkasari aithe meer aithe check cheskondi. దీనికి చెక్ చేసుకునే విధానం ప్రాసెస్ అంతా కూడా నేను ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇప్పుడు ఏదైతే ఇంతకుముందుకు ఆర్మీ జీడికి అయితే చెప్పేశాను సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది. సో పెద్దగా చేంజెస్ అయితే ఏం లేకుండా కూడా యాడ్సీస్ అదే తీసుకొచ్చి వీడియో ఇక్కడ పెడతాను, అదే ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మనకి యూఎఫ్జే యాప్లో వీటికి సంబంధించినటువంటి 1 మంత్ కోర్స్ వ్యాలిడిటీ ఉంటుంది, అవి తీసుకొని పనిచేస్తే ప్రిపేర్ అవ్వండి. సో యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి మెయిన్లీగా. సో లేట్ చేయకుండా అయితే ప్రాసెస్ అంతా చూసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లోకి వెళ్ళండి, లేకదంటే మీరు యూఎఫ్జి ఛానల్ అని టెలిగ్రామ్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇలా వచ్చాక మనకి ఇక్కడ చూడండి, ఆర్మీకి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్గా లింక్ అయితే ఇచ్చేసాను, దానిపైన క్లిక్ చేయాలి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీ స్టెప్ తోటి ఇచ్చాను. ఇలా వచ్చాక మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు పైన రెడ్ మార్క్లో నోటీస్ అయితే ఉంది చూసారా. సో 5th నుంచి 8th వరకు మేము ఆర్మీ జీడీవి అయితే రిలీజ్ చేశాము, ఏదైతే బాయ్స్వి. ఆ తర్వాత రిమైనింగ్ కేటగిరీస్ అన్నీ కూడా అయితే ఇప్పుడు 11th ఈవినింగ్ నుంచి రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఇక్కడ వచ్చేసి మీరైతే ఏ రూల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదైతే ఇక్కడ ఎంటర్ చేసి అయితే తీసుకోవాలి. ఈవెన్ ఉమెన్స్ సంబంధించినటువంటి ఆర్మీ జీడీ కూడా ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ జేఐఏ రూల్ నెంబర్ అనంటే మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏదైనా రూల్ నెంబర్ వస్తుంది చూసారా, CHEE-IFN ఇట్లా వస్తుంది అనమాట. ఆ రూల్ నెంబర్ అంతా కూడా అయితే ఇక్కడైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది కాపీ చేసుకొని. చేసిన తర్వాతకి ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి సరిపోతుంది. జస్ట్ ఈజీ ప్రాసెస్ ఇదంతా. రూల్ నెంబర్ తెలియకపోతే మీరు అకౌంట్లోకి లాగిన్ అవ్వండి, జాయిన్ ఇన్ ఆర్మీకి వెళ్ళి అక్కడైతే అప్లికేషన్ హిస్టరీకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది చూసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. అండ్ సేమ్ ప్రాసెస్లో నేను చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉంది సరే, రూల్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు సబ్మిట్ చేశారనుకోండి, లాగిన్ వేరే క్లిక్ చేస్తే మీకు వెంటనే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డ్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు, దానికి ఎటువంటి లాగ్ అయితే ఉండదు. బట్ ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే మీరు మీ యొక్క దాంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఆర్మీ సంబంధించిన దాంట్లో లాగిన్ అయితే మీకు వస్తుంది కదా. సో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇది. ఈవెన్ మీకు రాకపోయినా కానీ నెక్స్ట్ డే లేకపోతే ఇంకా ఆ నెక్స్ట్ డే అయితే డౌన్లోడ్ చేసుకున్నా అన్నమాట. సో మనకి 11th నుండి స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో మీకు 12th 13th వరకు కూడా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. 11th రోజు రాకపోయినా కానీ మీకు తెలియకపోతే ఒకటికి 2 సార్లు వీడియో చూడండి, సేమ్ ప్రాసెస్లో ఉంటుంది. ఈవెన్ మీకు అప్పటికీ కూడా తెలియకపోతే నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళే చేసిస్తారు. ఏదైతే ఈ యొక్క అడ్మిట్ కార్డు సంబంధించిన లింక్ అయితే నేనైతే టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.